పెళ్ళై ఏళ్ళు గడుస్తున్న పిల్లలు పుట్టని వారికి ఐవీఎఫ్ అనేది చిట్టచివరి పరిష్కారం. టెస్ట్ ట్యూబ్ బేబీగా పిలిచే ఈ విధానంలో కూడా కొంతమందికి గర్భధారణ జరగని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. పదే పదే ఐవీఎఫ్ విఫలమవుతూ ఉంటుంది. దీంతో విసిగి వేసారిపోయి ఇక సంతానం మాకు తీరని కలే అనుకుంటూ మనోవేదనతో దంపతులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఐవీఎఫ్ తరచూ విఫలం కావడానికి వెనుక మూల కారణాలని పసిగట్టి వాటికి చికిత్స తీసుకుంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో పన్నంటి బిడ్డను పొందడం సాధ్యమే అంటారు నిపుణులు. ఐవీఎఫ్ పదే పదే విఫలమవడానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. సహజంగా స్త్రీ శరీరంలో జరగాల్సిన వీర్యకణం అండం ఫలదీకరణాన్ని ఐవీఎఫ్ పద్ధతిలో బయట ప్రయోగశాలలో పరీక్షణాళికలో జరిగేలా చేస్తారు. అండాన్ని వీర్యకణాన్ని బయట ఫలదీకరణం చెందించగా ఏర్పడిన తొలి దశలోని పిండాన్ని నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెట్టి అక్కడ కుదురుకునేలా చేస్తారు. సూక్ష్మంగా చెప్పాలంటే ఇది ఐవీఎఫ్లో జరిగే కథ. నిస్సంతులైన దంపతులకు ఐవీఎఫ్ పద్ధతిని నిజంగా ఒక వరప్రసాదమని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది దంపతులకు ఐవీఎఫ్తోనూ ఫలితం ఉండదు. ఎన్నిసార్లు ఐవీఎఫ్కి వెళ్లినా నిరాశే మిగులుతుంటుంది. ఇలా పదే పదే ఐవీఎఫ్ విఫలం కావడానికి చాలా కారణాలే ఉంటాయి. ముఖ్యంగా మహిళ వయసు, ఎంబ్రియో నాణ్యత, అండాశయాల స్పందన, గర్భాశయంలో పిండం నాటుకోవడంలో తలెత్తే సమస్యలు, క్రోమోజోముల్లో లోపాలు, దంపతుల జీవనశైలి, ఇవన్నీ ఐవీఎఫ్ సక్సెస్పై ప్రభావం చూపేవే అంటారు నిపుణులు. రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ లేదా రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అనేది ఎప్పుడు అంటాము అని అంటే, ప్రీవియస్గా వాళ్ళకి బయట ట్రీట్మెంట్స్ జరిగి మనకి ఒక మోర్ దెన్ 2 ఎంబ్రియోస్ లేదా 3 ఎంబ్రియోస్ రిపీటెడ్గా మనం మంచి ఎంబ్రియోస్ పెడుతున్నాం కానీ గర్భసంచులు ఎందుకు అతుక్కోవట్లేదు అనేది తెలియదు మనకి. లేదా మనకి అతికిన ప్రెగ్నెన్సీస్ అనేవి మిస్క్యారేజ్ అయిపోతున్నాయి. సో వీళ్ళలో ఏంటంటే ప్రీజెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్యూప్లాయిడీ అనేది ఒకటి అందుబాటులో ఉంది ఓయాసిస్లో. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎంబ్రియోని బయాప్సీ చేసి టెస్ట్ చేసుకోవడం వల్ల జన్యుపరమైన ప్రాబ్లమ్స్ గనక ఎంబ్రియోలో ముందే మనం ఉన్నాయని కనుక్కుంటే ఆ ఎంబ్రియోని అవాయిడ్ చేయొచ్చు ట్రాన్స్ఫర్కి. రెండవది, ఎంబ్రియో జెనెటికలీ టెస్ట్ అయిన ఎంబ్రియో మనం పెట్టడం వల్ల సక్సెస్ రేట్స్ అనేవి 60% ఉంటాయండి. నాన్ జెనెటికలీ టెస్టెడ్ ఎంబ్రియోస్కి 40% అయితే ప్రీజెనెటికలీ టెస్టెడ్ ఎంబ్రియోస్కి 60% ఉంటుంది. కొన్ని కేసెస్లో ప్రీజెనెటికలీ టెస్టెడ్ ఎంబ్రియోస్ కూడా అతుక్కోకపోవచ్చు. దానికి మనకి గర్భసంచిలో ఎండోమెట్రియం అనేది అది ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంది అనేది మనము చూసుకోవాలి. సో దీనికి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎస్సీ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. దీంట్లో మనకి ఎంబ్రియో అనేది ఏ టైంలో కరెక్ట్గా ఇంప్లాంట్ అవుతుంది అనేది మనకి టైమింగ్ టెస్ట్ అంటారు సింపుల్గా. సో మనం ఏం చేస్తామని అంటే, వన్స్ ఒక కపుల్కి, ఒక లేడీకి, ఇలాంటి లేడీకి, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఉన్న లేడీకి ఈసారి నెక్స్ట్ ఐవీఎఫ్కి తీసుకెళ్లేటప్పుడు మనం ఎంబ్రియోని ప్రీజెనెటికల్లీ టెస్టింగ్ చేసుకుని దాన్ని క్రయోప్రిజర్వ్ చేసి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ టెస్ట్ చేసుకుని గర్భసంచిలో ఎటువంటి టైంలో పెట్టుకోవాలనేది మనం ఈ రెండు విషయాలు గనక మనం ఈసారి జాగ్రత్తగా చూసుకొని పెడితే 60-70% ఆఫ్ ద కేసెస్ మనం కన్సీవ్ అవ్వచ్చు. ఈ రెండు కాకుండా కొంతమందికి బాడీలో ఇమ్యూన్ మెకానిజమ్స్ అనేవి ప్రెగ్నెన్సీకి అగెన్స్ట్గా పనిచేస్తూ ఉంటాయి. సో వీళ్ళలో ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ అనేవి కొంతవరకు మనం కరెక్ట్ చేసుకోవాలి. అలాగే బాడీలో మనకి బ్లీడింగ్ క్లాటింగ్ మెకానిజమ్స్లో ఏదైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా, వీళ్ళలో మనం బ్లడ్ థిన్నర్స్ ఏమైనా పెట్టాలా అనేది కనుక చూసుకోవాలి. గర్భాశయ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ముఖ్యమండి. సో గర్భసంచికి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే టీబీ కానివ్వండి, క్రానిక్ ఎండోమెట్రైటిస్ కానివ్వండి, వీళ్ళలో మనము కంప్లీట్ యాంటీబయాటిక్ కవరేజ్ ఇచ్చి హిస్ట్రోస్కోపీ చేసుకొని అంటే గర్భసంచి లోపలికి వెళ్ళి థరోగా చెక్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ మనం ఇలా గనక చేసినట్టయితే 70% ఆఫ్ ద పేషెంట్స్ కెన్ కన్సీవ్. ఐవీఎఫ్ పద్ధతిలో విజయావకాశాలు సాధారణంగా 30-50% వరకు ఉంటుంది. ముఖ్యంగా ఐవీఎఫ్ విజయవంతం కావడంలో మహిళల వయసు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. 35 లేదా అంతకంటే తక్కువ వయసున్న మహిళల్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ 40% ఉంటే 38-40 ఏళ్ల మధ్య వయసు వారిలో సక్సెస్ రేట్ 23% మాత్రమే ఉంటుంది. ఇక ఐవీఎఫ్ విజయావకాశాలు మహిళల జీవన శైలిపై కూడా ఆధారపడి ఉంటుంది. పొగ, మద్యం తీసుకునే అలవాటు ఉన్నవారు, అధిక బరువు, స్థూలకాయంతో బాధపడేవారిలో అండాలు తక్కువగా ఉండడంతో పాటు వాటి నాణ్యత కూడా నాసిరకంగా ఉంటుంది. ఇలాంటి వారిలో సహజంగానే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అంతగా ఉండదు. థైరాయిడ్ లోపాలు, మధుమేహం వంటి సమస్యల మూలంగా కూడా ఐవీఎఫ్ విజయావకాశాలు సన్నగిల్లుతాయని చెబుతారు నిపుణులు.
ఓవ్యులేషన్ ఏ ప్రాబ్లం అయినట్టయితే అండి మనం సింపుల్ గా టాబ్లెట్స్ పద్ధతి ద్వారా వెళ్ళొచ్చు. మనకి ఫాలిక్యులర్ మానిటరింగ్ అంటే అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఎక్కువ కాస్ట్లీ ఏమీ ఉండవు. కాకపోతే ఎన్ని మంత్స్ మనము ఒక టాబ్లెట్స్ తో ట్రై చేయాలి అనేది ఒక ఫార్ములా ఉంటుంది. సపోజ్ ఒక లేడీ ఆల్రెడీ ఓవ్యులేషన్ జరుగుతోంది కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అలాంటి వాళ్ళలో మేము ఏం చేస్తామంటే వీ విల్ ఎయిమ్ ఫర్ మోర్ ఫాలికల్స్. ఒక 3 to 4 సైకిల్స్ మోర్ దెన్ 2 ఫాలికల్స్ తోని మనం ట్రై చేస్తాం. అదే అనోవిలేటరీ ఇన్ఫర్టిలిటీలో పీసీఓడిలో ఏంటంటే వాళ్ళకి ఎప్పుడూ ఓవ్యులేషన్ జరగలేదంటే ఒక్క ఫాలికల్ కూడా రాలేదు కాబట్టి వీళ్ళలో ఫస్ట్ 3 సైకిల్స్ ఒక్క ఫాలికల్ అయినా వచ్చేలాగా చేసి నెక్స్ట్ 3 సైకిల్స్ ఒక 2-3 ఫాలికల్స్ వచ్చేలాగా చేస్తాం. అలా ఒక రఫ్గా 4 to 6 మంత్స్ ట్రై చేశాక కూడా రాకపోతే నెక్స్ట్ వీ విల్ మూవ్ ఫర్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. దీంతో సక్సెస్ రేట్స్ 10 to 20% ఉంటాయి. అంటే ఒక 10 మెంబర్స్లో ఒక 1 or 2 మెంబర్స్కి ప్రెగ్నెన్సీస్ రావచ్చు. ఇందులో భర్తక వీర్య కణాలని గర్భసంచిలో మనము ఓవ్యులేషన్ టైంలో వేస్తాం. 2 సార్లు కంటే ఎక్కువసార్లు ఐవీఎఫ్ విఫలమైనప్పుడు ఖచ్చితమైన కారణం తెలుసుకున్నాకే మరోసారి ఐవీఎఫ్ కు ప్రయత్నించాలి. సాధారణంగా ఎండోమెట్రియల్ రెసెప్టివిటీ వంటి సమస్యలు ఏవైనా ఉంటే ఐవీఎఫ్ విఫలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సమస్యలు ఏవైనా ఉన్నాయేమో నిర్ధారించుకోవాలి. మరోసారి ఐవీఎఫ్ విఫలం కాకుండా ఉండేందుకు ఇమ్యూన్ టెస్టింగ్, ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ ను తప్పనిసరిగా చేయించుకోవాలి. గర్భాశయంలో సమస్యల్ని తెలుసుకునేందుకు ఒకసారి గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి. క్రోమోజోముల్లో లోపాలని పసిగట్టేందుకు కేరియోటైపింగ్ పరీక్షను చేయించుకోవాలి. భర్తలో వీర్య కణాలకు సంబంధించిన లోపాలను తెలుసుకునేందుకు స్పెర్మ్ అసెస్మెంట్ చేయించాలి. ఇవన్నీ బాగున్నాయని తేలిన తర్వాతే మరోసారి ఐవీఎఫ్ కి వెళ్ళాలి. ఇవాళ మన లైఫ్ స్టైల్లో చాలా వరకు కూడా ఉమెన్ ఆర్ వర్కింగ్, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కాకపోతే మనకున్న తక్కువ టైంలో ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వర్క్కి వెళ్తూ మనం మన బాడీ కేర్ అనేది మనం మర్చిపోతూ ఉన్నాము. అట్లీస్ట్ ఒక 1 అవర్ మీరు డైలీ 1 అవర్ మీకోసం కేటాయించండి. దాన్ని ఒక వాకింగ్ రూపంలో లేదా ఎక్సర్సైజ్ రూపంలో, మెడిటేషన్ రూపంలో మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మనం తినే ఫుడ్లో కూడా న్యూట్రియన్స్ ఇంక్లూడ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ బ్యాలెన్స్ డైట్ తీసుకోలేకపోతున్నామంటే మల్టీవైటమిన్స్ అనేవి, కాల్షియం, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన డైట్ లో ఒకవేళ మిస్ అవుతూ ఉంటే వాటిని టాబ్లెట్స్ రూపంలో అయినా తీసుకోవాలి. అలాగే వెయిట్ ని కంట్రోల్ చేస్తూ మనం సెడెంటరీ లైఫ్ స్టైల్లో ల్యాప్టాప్ మీద కూర్చొని వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే మాత్రము ఒక షార్ట్ ఇంటర్వల్ బ్రేక్స్ తీసుకోవాలి. నడవడము లేదా బ్రేక్ తీసుకొని కొంచెం సేపు ఫ్రెష్ ఎయిర్ కి మనము వెళ్ళాలి. హైపోథైరాయిడ్ ఉన్న లేడీస్లో ఏంటంటే టైంకి మీరు థైరాయిడ్ టాబ్లెట్ తీసుకోవడం, ఎర్లీ మార్నింగ్ పరిగడుపుని టాబ్లెట్ అనేది తీసుకోవాలి. ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే ఎవ్రీ 3 మంత్స్ కు ఒకసారి థైరాయిడ్ చెక్ చేసుకోవాలి. సో టాబ్లెట్ తీసుకున్నాక వాళ్ళు ఎప్పుడైనా టెస్ట్ చేసుకున్నప్పుడు అది టీఎస్హెచ్ కంట్రోల్లో ఉంది అని మానేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎందుకనంటే మనం టాబ్లెట్ తీసుకుంటేనే అది కంట్రోల్లో ఉంది అనేది సింపుల్ లాజిక్. అలాగే ఒకవేళ టాబ్లెట్ మీరు ఒక 12.5 డోస్ మీద ఉన్నట్టయితే అది కనుక కంట్రోల్లో లేకపోతే మాత్రము మీరు మీ ఎండోక్రైనాలజిస్ట్ ని సజెస్ట్ చేసి డోస్ పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం అనేది చేస్తూ ఉండాలి. ఐవీఎఫ్ ప్రక్రియ విజయవంతం కావడానికి వైద్యులు చేయాల్సినవే కాదు, సదరు మహిళలు కూడా తమ వంతుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే ఐవీఎఫ్ విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఐవీఎఫ్ ప్రక్రియ ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు నుంచే పోషకాహారం తీసుకోవాలి. దీనివల్ల పునరుత్పత్తి అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. నిత్యం మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి. వైద్యుల సలహా మేరకు ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలను ఆహారంలో చేర్చుకోవాలి. బిఎంఐ 20 నుంచి 23 మధ్యలో ఉండే మహిళలకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఐవీఎఫ్ ప్రక్రియ ప్రారంభించక ముందే వ్యాయామాలు వంటివి చేసైనా ఈ బిఎంఐకి చేరుకోవాలి. మద్యపానం, సిగరెట్ తాగే వారిలో సహజంగానే ఐవీఎఫ్ అంతగా విజయవంతం కాదు. ఒకవేళ ఈ అలవాట్లుంటే కనీసం 5 నెలల ముందు నుంచే మానుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఐవీఎఫ్ పద్ధతిలో ఖచ్చితంగా పండంటి బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకోవచ్చు.